సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగానే ఆ యంత్రం మీద పూజించిన పసుపు, అందులో ఇప్పుడు మహాయంత్రం మీద, భవిష్యత్ అంతా కూడా ఈ మహాయంత్రం మీద పూజించిన అద్భుతమైనటువంటి ఆ ద్రవ్యాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. మొన్న మధ్య కూడా కళ్ళారా ఒక మిరాకిల్ నెక్స్ట్ డేనే మేము చూసాం. అది నిజంగా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం అంటే, చెయ్యి టపక్కని విరిగి స్కిడ్ అయిపడి చెయ్యి బ్రేక్ అయిన శబ్దం కూడా వచ్చిందట. ఫ్రాక్చర్ అయిందని అనుకున్నారు అందరు. ఆ రోజు వెళ్తూ వెళ్తూ వాళ్ళకి కలువ పువ్వు నేను ఇచ్చి పంపించాను. ఇక్కడికి వచ్చారు వాళ్ళు ప్రతిష్టాపనకి. నాకు చెప్పినప్పుడు ఆ పువ్వు ఉంది కదా, ఆ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ పెట్టండి అని చెప్పిన తర్వాత వాళ్ళు పెట్టి తర్వాత స్కానింగ్కి పోతే విచిత్రం, అక్కడేమి నో ఫ్రాక్చర్. వై అంటే శక్తి, దైవిక శక్తి, ఆ సమర్థ సద్గురు సాయి కృప. కాబట్టి ఇక్కడ సాయి దివ్య రక్షణకు వచ్చే మహాయంత్రము నిజంగా రియల్లీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఇది అత్యంత అద్భుతం, అత్యంత శ్రేయోదాయకం. 100% సాయి కృపతో ముమ్మాటికి మనం ఇంకా 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 ఎంతో ఎన్నో గొప్ప పనులు, గొప్ప కార్యాలు బాబా యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నాం, వీక్షించబోతూ ఉన్నాం, అనుభవించబోతూ ఉన్నాం. అందరూ ఆనందంగా ఉండాలి, మీ కుటుంబాలంతా చల్లగా ఉండాలి, మీ వంశాలు అభివృద్ధి చెందాలి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. చూస్తుండగానే ఇంకా అయిపోతుంది. డిసెంబర్ 14 కార్తీక అమావాస్య నాడు త్రిశూల పూజ మరియు హోమాన్ని మనం చేసుకోబోతున్నాం. సాయి దివ్య రక్షా కవచ త్రిశూల పూజ మరియు హోమ కార్యక్రమం అత్యంత శ్రేయదాయకమైనటువంటిది. మొట్టమొదలుగా మనం చేస్తున్న హోమం వివరాలన్నిటి కూడా మీరు కనుక్కోండి. మీ గృహాలలో కూడా ఈ పూజను మనం జరిపించబోతున్నాం. ఇళ్లలో పూజ చేసుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.